హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జిఎస్ అండ్ అంగికకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ మనం వన్ నాట్ త్రీ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఇది వన్ నాట్ ఫోర్త్ క్లాస్ సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ చేస్తూ ఉండండి అండ్ ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూసినట్లయితే భారత రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఎన్నికల గుణం ఎన్నికల గుణం అంటారు నెక్స్ట్ మనం చూసినట్లయితే రాష్ట్రపతి చేత పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు ఆన్సర్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చేపిస్తుంది నెక్స్ట్ రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడాన్ని ఏమంటారు ఆన్సర్ మహాభియోగ తీర్మానం మహాభియోగ తీర్మానం అంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశ ప్రథమ పౌరుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ రాష్ట్రపతి రాష్ట్రపతిని అంటారు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి నెలసరి జీతం ఎంత సో రూపాయలు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ రాష్ట్రపతి వేతనాన్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారు ఆన్సర్ వచ్చేసి కేంద్ర సంఘటిత నిధి కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు ఎంత ఆన్సర్ ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు నెక్స్ట్ వన్ రాష్ట్రపతి పదవి కాలం ఆన్సర్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి ఆన్సర్ ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి సమర్పించాలి నెక్స్ట్ వన్ రాజ్యాధి నేత అని ఎవరిని అంటారు ఆన్సర్ రాష్ట్రపతి రాష్ట్రపతిని అంటారు నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి ఎన్నికను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఆన్సర్ ఐర్లాండ్ ఐర్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ వన్ అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రెండు పర్యాయాలు నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు ఆన్సర్ వచ్చేసి జస్టిస్ మొహమ్మద్ హిదాయతుల్లా నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యధిక దేశాలు పర్యటించిన రాష్ట్రపతి ఆన్సర్ దేవి సింగ్ పాటిల్ प्रतिभा पाटिल नेक्स्ट वन मोदी महिला राष्ट्रपति आंसर प्रतिभा पाटिल प्रतिभा पाटिल नेक्स्ट तोली दलित राष्ट्रपति आंसर के आर नारायण के आर नारायण नेक्स्ट वन रेडव दलित राष्ट्रपति आंसर रामनाथ कोविंद रामनाथ कोविंद नेक्स्ट वन अत्यधिक मेजारटी तो गेल राष्ट्रपति ఆన్సర్ ఆర్ వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండవ పర్యాయం ఓట్ల లెక్కింపుతో గెలుపొందిన రాష్ట్రపతి ఆన్సర్ వివి గిరి వి గిరి నెక్స్ట్ వన్ ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఆన్సర్ నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి నెక్స్ట్ వన్ భారతదేశంలో రెండవ అత్యున్నత హోదా ఆన్సర్ ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన నామినేట్ సభ్యులు కలిసి ఎవరిని ఎన్నుకుంటారు ఆన్సర్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఆన్సర్ రాష్ట్రపతి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతికి పోటీ చేయడానికి కావలసిన కనీస వయసు ఆన్సర్ ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి నెలసరి వేతనం రూపాయలు నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపరాష్ట్రపతి తన వేతనాన్ని ఎక్కడి నుంచి పొందుతాడు ఆన్సర్ భారత ప్రభుత్వ సంచిత శాఖ నుంచి పొందుతాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుంచి స్వీకరించారు ఆన్సర్ అమెరికా అమెరికా నుంచి స్వీకరించారు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతిని తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తాడు ఆన్సర్ రాష్ట్రపతికి సమర్పిస్తాడు నెక్స్ట్ వన్ రాష్ట్రపతి అనారోగ్యానికి గురైన తొలగించబడిన లేదా మరణించిన ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే కాల పరిమితి ఆన్సర్ ఆరు నెలలు ఆరు నెలలు వ్యవహరించవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశం మొదటి రాష్ట్రపతి ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ వన్ తొలి తెలుగు ఉపరాష్ట్రపతి ఆన్సర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు నెక్స్ట్ వన్ రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా పనిచేసినవారు ఆన్సర్ వన్ వచ్చేసి రాధాకృష్ణన్ నెక్స్ట్ హమీద్ అన్సారీ హమీద్ అన్సారీ నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగించడాన్ని ఏమంటారు ఆన్సర్ అభిశంసన తీర్మానం అభిశంసన తీర్మానం అంటారు నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో ఏ భాగం తెలియజేస్తుంది ఆన్సర్ ఐదవ భాగం తెలియజేస్తుంది ఐదవ భాగం తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండవ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది ఆన్సర్ జీత భత్యాల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది ఆన్సర్ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వహణ అధికారి అని ఎవరిని అంటారు ఆన్సర్ ప్రధానమంత్రిని అంటారు ప్రధానమంత్రిని అంటారు నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి గురించి పేర్కొనే రాజ్యాంగ అధికరణలు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఈ రెండు అధికారణలు తెలియజేస్తాయి నెక్స్ట్ వన్ కేబినెట్ సమావేశాలకు అక్ష అధ్యక్షత వహించేవారు ఆన్సర్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధానమంత్రి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆన్సర్ రాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు నెక్స్ట్ వన్ ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించడానికి ఏ తీర్మానాలను అనుసరిస్తారు ఆన్సర్ అవిశ్వాస విశ్వాస తీర్మానాలు అవిశ్వాస విశ్వాస తీర్మానాలు నెక్స్ట్ వన్ రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలివారు ఆన్సర్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను జాతీయం చేసిన ప్రధానమంత్రి ఆన్సర్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ నెక్స్ట్ వన్ గరీబీ హటావో నినాదం ఇచ్చిన ప్రధానమంత్రి ఆన్సర్ ఇందిరాగాంధీ నెక్స్ట్ వన్ అధికారిన ముప్పై ఐదు ఏ మూడు వందల డెబ్బైలను రద్దు చేసిన ప్రధానమంత్రి ఆన్సర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన ప్రధాని ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ వన్ మొదటి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి ఆన్సర్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే పార్లమెంటుకు హాజరు కాని ప్రధాని ఆన్సర్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టినవారు ఆన్సర్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ నెక్స్ట్ వన్ ఏ ప్రధానమంత్రి హయాంలో పెద్ద నోట్ల రద్దు జరిగింది ఆన్సర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరవ వ్యక్తి ఆన్సర్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వాతంత్రం తర్వాత జన్మించిన వారిలో ప్రధానమంత్రి అయిన తొలివారు ఆన్సర్ మోడీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన ప్రధానమంత్రి ఆన్సర్ ఇందిరాగాంధీ ఇందిరా గాంధీ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ